తులసి, నీ సెన్స్ నాకు అర్థమైంది, కానీ అదేం కుదరదు. వాటి తిరిగి కళ్ళు మూసుకో, మూసుకో. అలాగే ఈశ్వర్, జాన్సీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ ఒక్కటి తక్కువైంది. ఏంటది? నీ తల్లో పూలు. వన్ సెకండ్, దిస్ ఈస్ ఫర్ యూ. తిరుగు, అటు తిరుగు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపో మాకే, నా గుండెనే మోగిల్లిపో మాకే. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే. ముక్కు మీద కోపం అందం, మూతి ముడుచుకుంటే అందం, జుంకాలలా ఊగుతూ ఉంటే ఇంకా అందమే. నీ పిచ్చి పట్టిందిలే, అది నీ వైపే నెట్టిందిలే, ఏమైనా బాగుందిలే, నువ్వు ఒప్పుకుంటే జరుపు. ఇప్పుడు నో చెప్పకుండా నువ్వు ఈరోజు నేను చెప్పింది వినాలి. ఏం వినాలి? ఈరోజు రాత్రి మన కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం. అలా చూస్తున్నావేంటి? ఇంకా అర్థం కాలేదా? మన ఫస్ట్ నైట్కి ముహూర్తం ఫిక్స్ చేశాను. నేనింకా ఫిక్స్ అవ్వలేదు. జాన్సీ, నేనంటే నీకు ఇష్టం, ప్రేమ లేనట్టు బిహేవ్ చేయకు. అలాంటిది ఏమైనా ఉంటే అది బయటికి చెప్పు. నువ్వంటే నాకిష్టం, ప్రాణం. మన కొత్త జీవితం కాపురం అంటే మాత్రం నాకు ఇక్కడ కుదరదు. వేరే కాపురం వెళ్దాం. అక్కడ నీకు అసలు నో చెప్పను. వేరు కాపురం అంటే అది నన్ను మా అమ్మకి దూరం చేసినట్టు జాన్సీ. దానికి నేను ఒప్పుకోనని తెలిసి మళ్ళీ ఆ టాపిక్ ఎలా తీసుకొస్తావు? అయితే నన్ను మీ అమ్మ హర్ట్ చేసిన అన్ని సందర్భాలు మీ అమ్మదే తప్పని ఒప్పుకో. నాకు తప్పేం లేదని నువ్వు తెలుసుకో. అప్పుడు మన ఫస్ట్ నైట్ కి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మా అమ్మ తప్పు లేదంటే అసలు వినవా? నన్ను మీ అమ్మ చీట్ చేసింది, ఇది నిజం. అదే విషయం పదే పదే చెప్తూ అదే పంతంతో ఉన్నావు. ఆ పంతంతోనే మన ప్రేమని చంపేస్తున్నావు. నీ మీద ఆశలు పెట్టుకున్న నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు. ఐమ్ సారీ ఈశ్వర్, నా స్టాండ్ నేను అస్సలు మార్చుకోను. ఏ మల్లెపూలు ఏం అవసరం లేదు. గుడ్ నైట్. పొద్దున్నే ఈ టైం కల్లా జాన్సీ వాళ్ళ అమ్మ నాన్నలే రమ్మన్నారు.
ఇంకా రాలేదేంటి? అదిగో వాళ్లకు వందేళ్ళు. నమస్తే అన్నయ్య. నమస్తే వదిన. నమస్తే వదిన. హాయ్. వచ్చేసారా? టైంకి వచ్చేసారు. లోపలికి రండి. రండి అన్నయ్య. వదిన, నేను మీతో ఏ ప్లాన్ అయితే చెప్పానో దానికి మీరు ప్రిపేర్ అయ్యారు కదా? మేము రెడీ తులసమ్మా. మా మీద అనుమానం రాకుండా మేము అస్సలు తడపడకుండా అదరగొట్టేస్తాం. అదరగొట్టేస్తామని ఎక్కువ చేయకండి అన్నయ్య గారు. వదిన, మీ ఇద్దరి మాటల్లో ఒకరు ఒకలా ఇంకొకరు ఇంకొకలా మాట్లాడి దొరికిపోకండే. అలాంటిది ఏం జరగదు వదినా. నిజంగా ఇందులో మా బాధ కూడా ఉంది కదా. కాకపోతే కాస్త ఎక్కువగా ఝాన్సీని భయపెట్టాలి. ఆంటీ, మా మమ్మీ డాడీ ఎలా మాట్లాడుకోవాలో అనుకున్నారు. మీ ప్లాన్ సక్సెస్ అవుతుంది. నెట్ ప్రాక్టీస్ చేసి వచ్చారన్నమాట. వెరీ గుడ్. అయితే ఇంకెందుకు లేటు? స్టార్ట్ చేయండి. అన్నయ్య, ఇది సరిపోదు. ఆవేశం, ఇంకాస్త సౌండ్ పిచ్చి గట్టిగా అరవండి. అవునా? అలాగేనమ్మా. ఝాన్సీ, ఝాన్సీ. వదిన, నువ్వు కూడా. ఝాన్సీ, ఝాన్సీ. నేను కూడా పిలుస్తాను. అక్క, అక్క, అక్క. అమ్మా, ఈ అరుపులతో ఇల్లే దద్దరెళ్ళిపోతుంది. ఈ సౌండ్కే ఝాన్సీకి సగం కంగారు వచ్చేయాలి. ఝాన్సీ, ఝాన్సీ. అలా అరుస్తున్నారేంటి? ఏం జరిగింది? ఏం జరగకూడదో అదే జరుగుతుంది. మేము ఏదైతే వినాలనుకోలేదో అదే వినాల్సి వస్తుంది. ముందు మా అమ్మాయిని పిలవండి. ఇంత గట్టిగా అరుస్తున్నా దానికి వినిపించట్లేదంటుదినా? పిలవండి. ఝాన్సీ, ఈశ్వర్లు రూమ్లోనే ఉన్నారనుకుంటుదినా? డోర్ క్లోజ్ చేస్తుంది, అందుకే వినపడట్లేదు. అత్తయ్య, నేను వెళ్ళి పిలుస్తాను. వెళ్ళు వెళ్ళు, తీసుకురా. ఝాన్సీ, మీ అమ్మా నాన్న వచ్చారు, త్వరగా రా. ఇప్పుడే వినబడింది, వస్తున్నారంట. అలాగా, దాని సంగతి అటో ఇటో ఇప్పుడే తేల్చేస్తా. అంకుల్, ఏమైంది? అరే జ్యోతి, ఇందాకటి నుంచి ఏం జరిగింది అన్నయ్య అని నేను అడిగితేనే వీళ్ళేం చెప్పట్లేదురా? వీళ్ళని ఇంత ఆవేశంగా చూస్తుంటే ఏం వినాల్సి వస్తుందోనని టెన్షన్గా ఉందిరా. అదిగో అత్తయ్య, ఝాన్సీ వస్తుంది. చెప్పా పెట్టకుండా పొద్దు పొద్దున్నే వచ్చారేంటమ్మా? ఏమైంది అంకుల్? ఇందులో నీ తప్పేమి లేదు బాబు. మేము అసలు నీతో మాట్లాడడానికే రాలేదు. ఝాన్సీ, ఇక నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళి నీ బట్టలు సర్దుకొని సూట్ కేసుతో రా, మన ఇంటికి వెళ్ళిపోదాం.
అన్నట్టే అన్ని ఎదురుగొట్టేస్తున్నాడు. నేను బట్టలు సర్దుకొని రావడం ఏంటి? ఏమైంది డాడీ? ఏమైందా? నీ గురించి మాకంతా తెలిసింది కదా. రోడ్డు మీద ఈశ్వర్తో నువ్వేం మాట్లాడావో మేమంతా విన్నాం. పెళ్ళై ఇన్ని రోజులయ్యింది, నువ్వు ఈశ్వర్ సంతోషంగా ఉన్నారు. రేపో మాపో నీ నోటి వెంట శుభవార్త వింటావని మేమెదురు చూస్తుంటే నువ్వు ఈ తీరుగా ఉంటావా? ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మమ్మీ, నాకు ఈశ్వర్కి మధ్య ఏమున్నా అది మేమిద్దరం చూసుకుంటాం. మీరెందుకంత టెన్షన్ పడ్డాం? ఝాన్సీ, ఝాన్సీ, వాళ్ళ టెన్షన్ ఏంటో కానీ ఇక్కడ నేనెంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? మీ అమ్మా నాన్నలిద్దరికీ నీ గురించి రోడ్డు మీద తెలిసిందని చెప్తున్నారు. విషయం ఎక్కడ తెలిసిందనేది ముఖ్యం కాదు, ఆ విషయం ఏంటనేదే ముఖ్యం. నువ్వు నా మీద కోపంతో ఈశ్వర్ని దూరం పెడుతుంటే మాత్రం దయచేసి నన్ను క్షమించు ప్లీజ్. నా మీద పంతో నీ కాపురం మీద చూపించుకు. అమ్మా తులసమ్మా, నువ్వేం తప్పు చేశావు? ప్రేమించుకున్న జంటకి పెళ్లి చేశావు. అలాంటి పెళ్లి 1000 అబద్ధాలాడైనా చేయొచ్చు, అందులో తప్పే ఉందమ్మా. జరిగిన పెళ్లి విషయంలో కాదు, పెళ్లి జరిగాక కోడల్ని దండించకపోవడం నీ తప్పే వదినా. అయ్యో, నేనా? నా తప్ప? కొడుకు మీదే కాదు, కోడల మీద కూడా నీకు హక్కుందమ్మా. కొట్టైనా సరే వీళ్ళ కాపురం చేయించాల్సిందే. ఈ విషయంలో నేను కూడా నిన్నే తప్పడుతున్నాను చెల్లెమ్మ. ఇన్నాళ్ళు నా కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారని అనుకున్నాను అన్నయ్య. ఝాన్సీ ఇంత పంతుంతో ఉందని నాకేం తెలుసు? ఇంకా తెలియాల్సింది ఏమీ లేదమ్మా. కాపురం ఇష్టం లేనప్పుడు ఇంకా అత్తారింట్లో ఎందుకుండాలి? ఇంకా చూస్తామేంటి, బయలుదేరు. డాడీ, మీకు చెప్తున్నాను కదా, ఇది నాకు ఈశ్వర్కి సంబంధించిన విషయం, మేం చూసుకుంటాం. నేను మీతో రాను. నువ్వు మాతో రాకపోతే నువ్వు ఇక్కడ ఈశ్వర్తో సంతోషంగా కాపురం చేయాలి. నీ కాపురంలో కలతలు ఉన్నాయని తెలిస్తే మాకక్కడ మనశ్శాంతి ఏముంటుంది? చెప్తుంటే అర్థం కావట్లేదా? అక్కా, ఈశ్వర్ బావంటే నీకెంతో ఇష్టం. బావని ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఇలా పంతంతో ఉండడం చాలా తప్పక్కా. ఏ, నువ్వు కూడా నన్ను తప్పు పట్టి అంత పెద్దదానివైపోయావా? నోరు మొయ్. నీకంటే చిన్నది నిన్ను నిలదీస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి దాన్ని కోపడతావు ఎందుకు? నువ్వు ఇక్కడే ఉంటే ఈశ్వర్తో సంతోషంగా ఉండాలి. 7 తిరిగేలోపు మాకు మనవణ్ణో మనవరాలనో ఇవ్వాలి. అలా అని మాకు మాటివ్వు, మా మీద ప్రమాణం చేయి, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం. ఝాన్సీ, మీ మమ్మీ డాడీ అంత ఆవేశంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఆవేదనేంటో అర్థమవుతుంది. మాటిచ్చే. నేను వాళ్ళకి మాట ఇవ్వాలో కన్విన్స్ చేసుకోవాలో అది నా ఇష్టం. మధ్యలో నువ్వు నాకు సజెషన్ ఇవ్వకు. ఝాన్సీ, దీనికి నువ్వు అంత కోపడాల్సిన అవసరం లేదు. విష్ణు, ఝాన్సీ ఇప్పుడు మనకెవ్వరికి సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, వాళ్ళమ్మ నాన్నలు అడిగిన దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చెప్తేనే వాళ్ళు ఇక్కడ నుంచి కదిలేలా ఉన్నారా? అవునమ్మా, అంతవరకు కదిలేదే లేదు. చెప్పు ఝాన్సీ, ఈశ్వర్తో మనస్ఫూర్తిగా కాపురం చేస్తానని చెప్పు.
డాడీ. ఈశ్వర్ అంటే నాకు చాలా ఇష్టమే, కానీ ఇప్పుడప్పుడే కాపురం చేయలేను. అనయ్యా, తాళి సెంటిమెంట్ డైలాగ్స్ మర్చిపోతున్నారు. ఇష్టం ఉంది కానీ కాపురం చేయలేవా? అయితే ఈశ్వర్ నీ మెళ్ళ కట్టిన తాళి మాత్రం ఎందుకు తెచ్చిపాడే? అంకుల్, ఏంటి మీరు అనేది? అవును బాబు, ఎవరైనా పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికే కానీ వేరుగా ఉండటానికి కాదు. తెంచిపడే. డాడీ, మీరు నన్ను మరీ ఇంత ఫోర్స్ చేయకండి. అయితే మా మాట విన్నాంటావు అంతే కదా. ఏంటి నీ ముండి పట్టుదల? ఇంత ఆవేదంతో చెప్తుంటే మాట ఇవ్వడానికి ఏముంది? అది మాట ఇవ్వదు సుమిత్ర, కాపురం చేయదు. దాని గురించి బాధపడుతూ మనమే ఏదో ఒకటి చేసుకోవాలి. అంటే మీ ఉద్దేశం? మామయ్య గారు, దయచేసి మీరు ఆవేశపడకండి. ఇది ఆవేశం కాదు బాబు, తల్లిదండ్రులు పిల్లల కోసం పడే తపన. కన్న కూతురికి మా బాధ అర్థం కాకపోతే మేమేం చేయాలి? చావాలి, ఇప్పుడే, ఇక్కడే, ఇప్పుడే చస్తాను. అంకుల్, అంకుల్! డాడీ ప్లీజ్! ఆ రోజు నా పెళ్ళప్పుడు ఇలాగే ప్రవర్తించారు, ఈ రోజు కూడా ఇలాగే చేస్తున్నారు. ఆ రోజు అగాయతో చేసుకోకపోతుంటే అందరూ ఆపారు, ఈ రోజు నన్ను ఎవరూ ఆపలేరు. నేను చేస్తాను. డాడీ, అంకుల్, 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 అంకుల్! అయితే మాకు మాటిస్తున్నావా? ఇప్పటికైనా చెప్పు. చెప్పు ఝాన్సీ, త్వరగా చెప్పు, చెప్పు. చెప్తాను అత్తయ్య, ఒప్పుకుంటాను. కానీ దానికంటే ముందు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. నేను నీకేం మాట ఇవ్వాలి ఝాన్సీ? సరే, ఏంటో చెప్పది. ఇంటి పెద్ద కోడలంటే పూజలో ముందుండాలి, నలుగురిలో ముందుగా పెద్ద కోడలు గురించే చెప్పాలి, ప్రతి విషయంలో ముందుగా తనకే ప్రయారిటీ ఇవ్వాలనే కాన్సెప్ట్ని మీరు మానేసి ఇంటి బాధ్యతలు నాకివ్వాలి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. నాకు ఇద్దరు కోడళ్ళు సమానమే ఝాన్సీ. రేపు రాబోయే చిన్న కోడలైనా ఒకటే, ఇంటి బాధ్యతలే కదా, తీసుకో. నేను నీకు మాట ఇచ్చేస్తున్నాను, ఈశ్వర్ నువ్వు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. అటు తిప్పి ఇటు తిప్పి ఈ ఝాన్సీ బ్రహ్మాస్త్రాన్ని నా మీద ప్రయోగించిందా? తర్వాత చెప్తాను దీని సంగతి. అన్నయ్య, ఇప్పుడు మీకు సంతోషమేనా? మాట మీద నిలబడితే అంతకన్నా కావాల్సిందే ఉంది. అలాగేనమ్మా. చాలా సంతోషం ఝాన్సీ, వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చూద్దాం. అన్నయ్య గారు కూర్చోండి. అమ్మా, తులసమ్మా, మా కడుపు నిండిపోయింది, మేము వచ్చిన పని అయిపోయింది, సంతోషంగా బయలుదేరతాం, తర్వాత ఎప్పుడైనా వచ్చి తృప్తిగా భోంచేస్తాం. అదేం కుదరదు అన్నయ్య గారు, మీరు రావాల్సిందే, తినాల్సిందే. రండి, రండి. ఈశ్వర్, ఏమైంది? ఝాన్సీ, నువ్వు అసలేమనుకుంటున్నావు?
దేని గురించి? మన గురించి. మన గురించి అనుకోవడానికి ఏముంది? మన ఫస్ట్ నైట్ కొప్పుకున్నాను. జాన్సీ, ఎప్పుడూ డల్గా ఉండే మన రూమ్ ఒక్కసారిగా ఇంత కలర్ఫుల్గా మారిందేంటి? మీ అమ్మ చాలా బాగా ఏర్పాట్లు చేసింది. ఈశ్వర్ ఝాన్సీలను కలవనివ్వను, కలవనివ్వను, కలవనివ్వను. ఈరోజే కాదు, ఎప్పటికీ కలవనివ్వను.